అవును సార్ యా డన్. యా సార్ ఈ నెక్స్ట్ క్లియర్లో సార్ వన్ డౌట్ సార్, చెప్పండి. మనం ఒకటి కాలం ఎంటీ ఇచ్చినాం అనుకో, మనం అందులో ఒకసారి మిస్ మ్యాచ్ అవుతుంది, ఇప్పుడు ఈ ఎంటీ ఎందుకు ప్రొడక్ట్ లో ఉంది వన్, ఎంటీ ఎందుకు ఇస్తారు? అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఒకవేళ మొబైల్ అనేది లేదనుకో, ఇప్పుడు రవి అనే పర్సన్ కు ప్రొడక్ట్ లో మొబైల్ లేదు, ఓకే, ఒకసారి చెప్పండి సార్ ఒకసారి మొబైల్ ఒకటి తీసేయండి అందులో నుండి. ఇది ఇంకా చెప్పలేదు కదా. పైవట్ ఇది కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ లో నెక్స్ట్ ఒకసారి చూడండి, డౌట్ వచ్చిన సార్ మరి. పైవట్ టేబుల్ చూడండి. సో పైవట్ టేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒకే పర్సన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెన్స్ వాల్యూస్కి సేల్ చేసినప్పుడు మనకు ఓనర్ వచ్చి అడుగుతారు. నేమ్ వైజ్ అని అడగచ్చు, ప్రోడక్ట్ వైజ్ అని అడగచ్చు, ప్లేస్ వైజ్ అని అడగచ్చు, వాల్యూ వైజ్ అని అడగచ్చు. ఒక్కొక్కరిది సపరేట్గా డీటెయిల్స్ చూడాలి అంటాడు. ఒక ఇండివిజువల్గా నీట్గా ప్రోడక్ట్ వైజు, ప్లేస్ వైజు, వాల్యూ వైజు నీట్గా చూడాలి అన్నప్పుడు పైవట్ టేబుల్ని ఎలా యూజ్ చేస్తామనే చూద్దాం. ఓకే, ఇక్కడ దుర్గా ఉన్నారు, తర్వాత రాజేష్ ఉన్నారు, తర్వాత రవి ఉన్నారు, తర్వాత రమేష్ ఉన్నారు, నలుగురు ఉన్నారు. వాళ్ళు బైక్స్ అని, టీవీఎస్ అని, ఓకేనా, తర్వాత మొబైల్స్ అని, మూడు రకాల ప్రొడక్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వాల్యూస్కి సేల్ చేస్తున్నారు. ఓకే, ఆ డీటెయిల్ని ఎలా బైఫర్కేట్ చేద్దామో చూద్దాం. దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఎక్సెల్కి వెళ్తున్నాను, న్యూ షీట్ తీసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ వి పేస్ట్. సో సెల్స్ ఇంక్రీజ్ చేస్తున్నా కొంచెం. సెలెక్ట్ చేసుకొని ఒకసారి నీట్గా క్లిక్ చేస్తే మిడిల్లోకి వచ్చేస్తుంది. సో ఫోర్త్ సెల్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ ఇస్తున్నాను. ఇక్కడ పైవట్ టేబుల్ ఇలా యూజ్ చేస్తాం. యా చూడండి, ఇప్పుడు వీటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్తే ఇక్కడ పైవట్ టేబుల్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే న్యూగా ఒక సీట్ జనరేట్ అవుతుంది. పైవట్ టేబుల్ ఓకే ఇస్తే కొత్త సీట్ ఒకటి వస్తుంది. పైవట్ టేబుల్ అనలైజ్ డిజైన్ అని టూ ఆప్షన్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ ఫీల్డ్స్ వస్తాయి, డ్రాగ్ ఫీల్డ్స్ బిట్వీన్ ఏరియాస్, ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేయండి, అది ఇక్కడికి రోస్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి, అది కూడా రోస్లోకి వస్తుంది. ప్లేస్ని డ్రాగ్ చేసి కాలమ్స్లోకి డ్రాగ్ చేయండి, వాల్యూని డ్రాగ్ చేసి వాల్యూస్లోకి తీసుకురండి. తీసుకొస్తే ఈ విధంగా నీట్గా నేమ్ వైజు, ప్లేస్ వైజు, ప్రోడక్ట్ వైజు నీట్గా చూపించేస్తుంది డేటా అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ మూడిటికి ఆన్సర్ ఒకటే వస్తుంది. ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ, ఆల్ ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ, ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ. ఈ మూడిటికి ఆన్సర్ వచ్చేసి మనకి 11,04,000 వచ్చేస్తుంది ఇదే మూడిటికి. తర్వాత నెక్స్ట్ వన్, ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సో ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ, ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ. ఈ మూడు వస్తాయి టోటల్ వాల్యూ, పర్సన్ ఇతనే, ప్రోడక్ట్స్ ఇవి. ఈ మూడు కలిపితే ఈ ఆన్సర్ 22,01,000, 22,001 lakhs, 22,01,000 వస్తుంది. తర్వాత ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. సో ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ మొత్తం టోటల్ వాల్యూ వస్తుంది. కడపది, విజయవాడ టోటల్ వాల్యూ ఇది, గుంటూరు టోటల్ వాల్యూ ఇది వస్తుంది. తర్వాత లాస్ట్ వన్, ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ. సో అప్పుడేంటి, ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ అండ్ ఈచ్ ప్లేస్. సో కడపకు సంబంధించి ఏం లేదు ఇక్కడ, అదే విజయవాడ సంబంధించి పర్సన్ వాల్యూ ఉంది, ఐటెం వాల్యూ ఉంది, ప్లేస్ వాల్యూ ఉంది. ఈ రెండు కలిపితే ఈ ఆన్సర్ వస్తుంది, ఇది ఒక్కటి కలిపితే ఈ ఆన్సర్ వస్తుంది, ఈ మూడు కలిపితే ఈ ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మనం
పైవోట్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. అంటే మీ ఓనర్ వచ్చి అడుగుతాడు ఒక పర్సన్ డిఫరెంట్ 3 రకాల ప్రొడక్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వాల్యూస్కి సేల్ చేసినప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కరిది సపరేట్గా నీట్గా అండర్స్టాండబుల్గా ఎవరైనా చూసిన టేబుల్ అర్థమయ్యే విధంగా పైవోట్ టేబుల్ని డిజైన్ చేసి ఇవ్వమంటాడు. అలాంటప్పుడు మనం పైవోట్ టేబుల్ని యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ ఓకే సార్, క్లియర్ అండి. క్లియర్ సార్. యా, సో ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, వీల్ కప్. వీల్ కప్ అంటే వర్టికల్ లుక్ అప్. సో ఇక్కడ ఎంప్లాయ్ నేమ్, నెంబర్, నేమ్, కంపెనీ, పోస్ట్, ప్లేస్, శాలరీ ఇలా ఇచ్చున్నాను. సో మీ ఓనర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి అడుగుతాడండి, జస్ట్ ఎంప్లాయ్ నెంబర్ ఒక్కటి అడుగుతాడు. మీ దగ్గర 10,000 నెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఆ 10,000 మందిలో జస్ట్ ఎంప్లాయ్ నెంబర్ ఒక్కటి అడుగుతాడు, అతని పేరేంటి, కంపెనీ ఏంటి, పోస్ట్ ఏంది, ప్లేస్ ఏంది, శాలరీ ఏంది. ఆటోమేటిక్గా ఎంప్లాయ్ నెంబర్ క్లిక్ చేస్తేనే డేటా వచ్చేస్తుంది. ఓకేనా? సో అది వీల్ కప్ అంటాం. దీంట్లో ఇది ఒక మోడల్. సో దీంట్లో వీల్ కప్లో ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అది మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. చాలా జస్ట్ దీంట్లో ఒక మోడల్ చెప్తున్నాను నేను. ఓకేనా? దాని ఫార్ములాస్ చూడండి దాని నార్మల్గా. ఓకే, మీకు అర్థం అవ్వడానికి 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చాను. ఓకేనా? సో ఫస్ట్ నేము, కంపెనీ, పోస్టు, ప్లేస్, శాలరీ అన్నిటికీ మనం ఏం చేయాలి, లైక్ ఫార్ములాస్ అప్లై చేయాలి. సో ఎంప్లాయ్ నెంబర్ క్లిక్ చేస్తేనే ఇక్కడ ఉన్న నెంబర్ ఏది ఇచ్చినా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తుంది. వీ లుకప్, వర్టికల్ లుకప్ అంటాం. ఓకేనా? దీన్ని సేవ్ చేస్తున్నాను, చూడండి. కంట్రోల్ సి కాపీ, ఎక్సెల్లోకి వచ్చేసాను. న్యూ షీట్ తీసుకుంటున్నా, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. గ్రేట్, చూడండి, కంట్రోల్ ఎస్ సేవ్. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్స్ మీకు అర్థం అవడానికి నెంబర్లు ఇచ్చాను, అంతే. మీరు ఊహించుకొని ఊహించుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇప్పుడు నేమ్ దగ్గరే కర్సర్ పెట్టాను. నేమ్ దగ్గరే కర్సర్ ఈక్వల్డ్. సో వీ లుక్అప్ ట్యాబ్ ఓపెన్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ అంటే దేన్ని క్లిక్ చేయాలి? ఎంప్లాయీ నెంబర్ ఎంటీ సెల్ని, కామా 3 to 5 నుంచి సెలెక్ట్ చేయండి. 3 to 5 నుంచి సెలెక్ట్ చేయండి, కామా. సో తర్వాత ఏంటి, నేమ్ అనేది ఏ నెంబర్లో ఉంది? 2 అనే నెంబర్లో ఉంది, 2 అనివ్వండి, కామా. నెక్స్ట్ ట్రూ, అప్రాక్సిమేట్ మ్యాచ్, ఫాల్స్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ 0 ఇవ్వండి, బ్రాకెట్ క్లోజ్. సో అది ఫార్ములా పరంగా 0 తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇట్లా అన్నిటికి ఇవ్వాలి. ఈక్వల్ వీ లుక్అప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కామా 3 to 5 నుంచి సెలెక్ట్ చేయండి లాస్ట్ వరకు, కామా. కంపెనీ అనేది 3లో ఉంది, 3, 0 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఈక్వల్ వీ లుక్అప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కామా 3 to 5 నుంచి సెలెక్ట్ చేయండి, కామా. సో పోస్ట్ అనేది ఏ నెంబర్లో ఉంది? 4లో ఉంది, 4, 0 బ్రాకెట్ క్లోజ్. ఈక్వల్ వీ లుక్అప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కామా 3 to 5 నుంచి సెలెక్ట్ చేయండి, కామా. ప్లేస్ అంటే 5లో ఉంది, 5, 0 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఈక్వల్ వీ లుక్అప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కామా 3 to 5 నుంచి సెలెక్ట్ చేయండి, కామా. శాలరీ వచ్చేసి 6లో ఉంది, 6, 0 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏదో ఒక నెంబర్ మీరు నాకు చెప్పండి. చెప్పండి ఎవరైనా, దీంట్లో ఏదో ఒక నెంబర్ చెప్పండి. 741. 741 ఇస్తున్నాను, 741 ఎంటర్ ఇస్తున్నా, ఎంటర్. చూసారా ఎవరున్నారు? రాకేష్, వివో, క్యాషియర్, నెల్లూరు, 5000. అతని డీటెయిల్స్ మొత్తం వచ్చేసాయి. ఇంకో నెంబర్ చెప్పండి. 3 to 4. 3 to 4 అర్జున్, హెచ్టిసి, మార్కెటింగ్, ఒంగోల్, 4000. ఇంకో నెంబర్ చెప్పండి.
3 to 4. ఓకే ఓకే, రెండు ఉన్నాయి. ఓకే రెండు ఉన్నాయి, 3 to 4, 2 ఉన్నాయి సార్. ఒకటి తీసేయండి. ఓకే ఇంకో నెంబర్ చెప్పండి. 6 5 4. 6 5 4. ఎంటర్. నరేష్ శాంసంగ్ సర్వీస్ కర్నూల్ 9th ఫ్లోర్. ఇలా అండి, ఈ విధంగా మనం వీలుకప్ ద్వారా చూస్తాం. వీలుకప్లో మల్టిపుల్ షీట్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? అది మీరు కొన్ని చూసుకోండి, యూట్యూబ్లో చూసి చాలా ఉంటాయి. ఓకే, ఇవి టాప్ ఎంఎస్సి కంపెనీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. వీలుకప్ అంటే, వీలుకప్ అంటే వర్టికల్ లుకప్ అంటారు. హెచ్ లుకప్ అంటే హారిజాంటల్ లుకప్ అంటారు. ఫ్రమ్ అది టుమారో డిస్కస్ చేస్తాం. ఓకేనా? క్లియర్మా? ఇవి మూడు అర్థమైనాయా? పైవోట్ టేబుల్, లైక్ ఫిల్టర్ తర్వాత వీలుకప్. ఓకే, ఇంకా 3 or 4 టాపిక్స్ ఉంటాయి, అవి చెప్పేస్తే అడిగి ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అవుతాయి. తర్వాత రిమైనింగ్ మ్యాటర్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఆ 3 or 4 డేస్లో కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్స్ రేపు లింక్స్ ఇస్తాను, రిమైనింగ్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసేయండి. ఓకేనా? సో రాజ్ కుమార్ నీకు డే ఆఫ్టర్ టుమారో అప్డేట్ చేస్తాను. ఓకే, వేణు లైక్ యా మంజుష, రేపు నేను మీకు లింక్ ఇస్తానండి. ఓకేనా? రేపు మీరు రాసేసేయండి. ఓకే, నవగీత్ మీది మీది కూడా ఉంది కదా నవగీత్ సార్? అవును సార్. యా టుమారో మీది కూడా లింక్ ఇస్తాను, రెడీగా ఉండండి ఎగ్జామ్కి. ఓకే, రేపు మీ ముగ్గట్టి కంప్లీట్ చేసుకోండి. ఓకే, చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా ఎక్కడైనా? క్లియర్ కదా? క్లియర్ సార్. యా డన్. ఓకే గైస్, డన్. ఓకే అండి, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. యా.